మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను పక్ష రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ములబుడి సత్యనారాయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను ముందుగా ఈ మృగశిర మూడు నాలుగు పాదాల వాళ్ళు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఈ మిథున రాశిలోకి వస్తారు ఇప్పుడు మనకి ఆదాయం రెండు వ్యయం పదకొండుగా ఉంది మనకు అత్యధికమైనటువంటి ఖర్చు కనబడుతోంది మిథున రాశి వారికి ఆదాయం కంటే కూడా అంటే ఆడంబరాలకు పోయి మీరు చక్కగా మీరు అందరికీ కూడా హోస్ట్గా ఉంటారు విందు వినోద కార్యక్రమాలు మీ ఇళ్లలో జరిపిస్తారు ఏ అవకాశం వచ్చినా బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇతరులకు మీరు ఇచ్చి మీ ఇంట్లో ఆదివారం వచ్చేసరికి పార్టీలు పబ్బాలు మీ ఇళ్లల్లో మిగతా వాళ్ళని కూడా పిలిచి మీరు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంది కాబట్టి ఈ అవమానం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీకు వెనుకగా మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మిమ్మల్ని ఎదురుగొండగా మీ ముఖస్థుతి చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని తెలుసుకోవాలి ఇకపోతే ఈ రాశి వారికి సంవత్సర ఈ యొక్క పక్షాల రోజులు కూడా ఆశాజనకంగా ఉంటుంది వృద్ధి పొందింది మీకు మిథున్ రాశి మొదటి నుంచి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను మీరు ప్రగతి పదంలోకి ముందుకు దూసుకు వెళ్ళిపోతారని మిథున్ రాశి వారు ఇంతవరకు నరగయాతను అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మినిమం ఈ యొక్క మెంటల్ టెన్షన్ అనేటువంటివి పోయి మినిమం మెంటల్ శాంతి లభించింది మీరి తల్లిదండ్రులకు కూడా ఫోనులు చేయకుండా తల్లిదండ్రులకు కూడా మెసేజ్లు చేయకుండా విదేశాలలో ఉండేటటువంటి మిథున్ రాశి వాళ్ళు కనీసం మీ తండ్రులకైనా మీరు మెసేజ్లు చేస్తారు ఈ వారంలో ఈ పక్షంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అదేవిధంగా మరి అత్తమామలు అంటే మరి వాళ్ళ చేసేటటువంటి పనులు వాళ్ళ అత్తమామలు కూడా ఏమీ సరిగ్గా లేరు మరి ఆడబడుచులు కూడా అలాగే లేరు మరి వీళ్ళంతా కూడా మరి కోడల్ని ఏడిపిస్తూ ఉంటే కొంచెం యహ్యభావం పెంచుకున్నటువంటి కోడళ్ళంతా కూడా వారి మీద మరి కాస్త సానుకూల భావంతో ఎంతో టెన్షన్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ టెన్షన్లు ఈ మిథున రాశి వాళ్ళకి కొంచెం తగ్గినాయి అనమాట కాస్త కనీసం కాస్త ప్రశాంతతతో మీరు బ్రతుకుతున్నారు మరి భర్తలు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ కోణంలో వాళ్ళు వెళుతూ వాళ్ళ బంధువు ప్రీతిగా వాళ్ళని చూసుకుంటేనేటువంటి భర్తల వల్ల ఎంతో మనోవేదన పొందుకుంటూ వస్తున్నారు ఈ పక్షం రోజులో మీకు ఆ బాధ ఉండదు అదేవిధంగా చక్కగా అనూహ్యంగా ఇబ్బందులు కూడా మీకు ఏర్పడతాయి మరి ఈ భాగస్వాముల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఆశాజనకంగా ఉండవు వ్యాపార జీవిత భాగస్వామి అంటే తప్పదు మనకి ఎలాగో ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే జీవిత భాగస్వాములకే డైవర్సులు ఇచ్చేసేటటువంటి కాలంలో ఆఫ్టర్ ఆల్ వ్యాపారంలో వ్యాపార భాగస్వాములు మోసాలు చేస్తుంటే మరి ఊరుకోరు కదా మీరు వాళ్ళని వదులుకోవడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట అదేవిధంగా మీరు ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు మీరు ఈ పక్షం రోజులు చేస్తారు మీరు బంధువర్గ సహకారంతో శుభ ప్రయత్నాలు మీరు సానుకూలమవుతాయి మీకు కోర్టు వ్యవహారాలు పరిష్కరించడానికి ఆర్థిక ఇబ్బందుల్ని మీరు అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది ఫైనాన్స్ రంగం వారికి ఆర్థికంగా మరి చాలా బాగుంటాయి మీ ఇళ్ళల్లోకి తెల్లపిల్లు వచ్చి మీరు పాలు తాగుతాయన్నమాట ఇది చూసుకోకుండా మీరు అందరూ కూడా మూత పెట్టకుండా ఉండే విధంగా మీ ఇళ్లల్లో మీ సమస్యలు వస్తే అవి మీరు గుర్తించలేని విధంగా తెల్లపిల్లలాగా మీ ఇళ్లలోకి అన్నమాట మరి ఉద్యోగులకి బదిలీలు జరుగుతాయి ఫైనాన్స్ రంగంలో ఆర్థికంగా చాలా బాగుంటుంది మీరు రాజకీయంగా పదవుల్ని మీరు పదిలిపరచుకోవడానికి మీరు ఎంతో కృషి చేస్తారు పార్టీలు ఇస్తారు కార్యకర్తలకి అధిష్టాన అధిష్టానవర్ధాన్ని కాకపట్టడానికి వాళ్ళని బాగా తెగ పొగుడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక దిశగా వచ్చి మీకు ఉపయోగపడతాయన్నమాట అదేవిధంగా వ్యవసాయ రంగం మీకు ఆశాజనకంగా ఉంటుంది మీకు విద్యార్థులు సొంత ప్రతిభతో విజయాన్ని సాధించగలుగుతారు అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలకి డబ్బుని ధారాళంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖర్చు పెడతారు ఈ పదిహేను రోజులు కూడా మరి అప్పుడప్పుడు ఆర్థిక సమస్యలు ఈ రెండు వారాల్లో మీకు ఏర్పడతాయి ఏ పనికైనా సరే గట్టి ప్రయత్నం చేయాలి లేకపోతే ఫలితం లభించదనమాట ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పకనిసరిగా మీరు తీసుకోవాలి నూతన వస్తువుల్ని నూతన వస్త్రాలని మీరు కొనుగోలు చేస్తారు మరి చేపల రొయ్యల చెరువుల్ని మీరు వేస్తారు వ్యవసాద వ్యవసాయదారులు కొత్త పంటలను వేస్తారు నూతనంగా ఈ మిథున రాశి వారు కొత్త స్థలాలను కొనుక్కుంటారు కొత్త ఇళ్లను కొనుక్కుంటారు మరి అదేవిధంగా మీరు చక్కగా అప్పులు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారు కొత్తగా అప్పులు మీరు పుడతాయన్నమాట అడిగినా కూడా కొంతమందికి పుట్టం కాబట్టి జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీకు ప్రమోషన్స్ ఉన్నాయి ఆదాయాలు వేరే రకంగా మీకు ఆదాయాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఒక ఇల్లు సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా మరి మీకు అధిక ఆదాయాలు రావడం వల్ల మీకు మరొక ఇళ్ళుగా మీరు కట్టడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అధికారుల మెప్పును మీరు పొందుతారు మరి మీ తోటి పని చేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క సహకారాన్ని మీరు పొందుతారు ఆ తర్వాత మీరు క్రింద పని చేస్తున్నటువంటి సబ్స్టాఫ్ యొక్క ప్రేమను మీరు పొందుతారు మొత్తం మీద ఏ విధంగా అయినా సరే మీకు వ్యతిరేకత ఉన్నటువంటి ఈ ఇంతకాలం కూడా మీకు అలా నడిచింది ఇప్పుడు ఆ వ్యతిరేకత పోయి మీరంతా కూడా మంచి మార్గంలో మంచిగా మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటూ మీరు ముందుకు వెళ్తారు రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి కుచుడికి కుజ స్తోత్రాలు చేయండి కుజచపం చేయండి కుచుడికి కిలోంపావు కందులు దానం చేయండి ఎర్రని వస్త్రంతో ఈ విధంగా కనుక మీరు చేసినప్పుడు చండ్ర సమితులతో చండ్ర ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని చేయండి ఈ విధంగా మీరు చేస్తే మీకు అద్భుతంగా ఈ పక్షం రోజుల్లో కూడా చాలా బాగుంటుంది శుభమస్తు